వెల్కమ్ టు ది బిఎన్9 న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. ఎర్రపూరు ప్రాథమిక పాఠశాల టీచర్ వీరన్నను వీధుల నుండి శాశ్వతంగా తొలగించాలి. భద్రాద్ర కొత్తగూడెం జిల్లా భద్రాచల నియోజకవర్గం చర్ల మండలం అతనికి సంవత్సర కాలంగా చెల్లించిన జీతం డబ్బులు రికవరీ చేసి పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేయాలి. సిపిఎం డిమాండ్. కొన్నపల్లి గ్రామ పంచాయతీలోని ఎర్రపూరు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న వీరన్న అనే టీచర్ విధులకు హాజరు కావడం లేదని 2022-2023 విద్యా సంవత్సరం మొత్తం అతని విధులకు హాజరు కాలేదని, అదేవిధంగా 2023 జూన్లో పాఠశాల ప్రారంభమైన 3 నెలల దగ్గర నుంచి ఇప్పటి వరకు వీరన్న అనే టీచర్ ఒక్కరోజు కూడా విధులకు హాజరు కాలేదని, కాబట్టి వెంటనే వీరన్న అనే ఉపాధ్యాయుని శాశ్వతంగా విధుల నుండి తొలగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె బ్రహ్మచారి, సిపిఎం మండల కార్యదర్శి కారం నరేష్, కొన్నపల్లి గ్రామ సర్పంచ్ సోడి కృష్ణవేణి డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు ఎర్రబోరు పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థులతో మాట్లాడారు. 42 మంది విద్యార్థులు గత సంవత్సరం పాఠశాలలో ఉండగా ఈ సంవత్సరం 15 మందికి తగ్గిపోయారని, ఇందుకు ఉపాధ్యాయుడు విధులకు హాజరు కాకపోవడమే ప్రధానమైన కారణమని సిపిఎం పరిశీలనలో తేలింది. దీర్ఘకాలికంగా విధులకు హాజరు కాకపోయినప్పటికీ టీచర్ వీరన్నకు విద్యాశాఖ అధికారులు ఏ విధంగా వేతనం చెల్లించారు, దీని వెనుక జరిగిన అవినీతి ఏమిటో, ఏ అధికారికి ఎంత ముడుపులు ముట్టాయో అనే దానిపై సమగ్రమైన విచారణ జరిపించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మండలంలో విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ అత్యంత దుర్మార్గంగా ఉందని చెప్పటానికి ఎర్రబోరు పాఠశాల ఘటన సజీవ సాక్ష్యంగా నిలుస్తుందని సిపిఎం పేర్కొంది. గత విద్యా సంవత్సరం పూర్తిగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 3 నెలలు గడిచిన వీరన్న అనే ఉపాధ్యాయుడు పాఠశాలకు పోకపోవటంపై విద్యాశాఖ అధికారులు ఏ సమాధానం చెబుతారని సిపిఎం ప్రశ్నించింది. 15 ఆగస్టు జాతీయ జెండా కూడా ఎగరవేయలేదని సిపిఎం పరిశీలనలో తేలిందని ఆయన అన్నారు. మీరు నుంచి కూడా ఆ సార్ వాళ్ళు రావటం లేదు. కొన్నపల్లి సార్ వాళ్ళే వచ్చి ఇక్కడ 1-3 రోజులు ఇక్కడ చెప్పి అభియాన్ కూడా ఆ సారే తెచ్చిపెడుతున్నాడు. తెచ్చిపెడితే నేను ఉండి పెడుతున్నాను. వచ్చాను ఆడ కూసుని కూరికి కూరికి లేచిపోతాడు. ఆ పిల్లగాలకి ఏం చెప్పేది లేదు, చేసేది లేదు. పోయిన సంవత్సరం వచ్చింది అమ్మబడికి, పోయిన సంవత్సరం అట్టనే వచ్చి అట్ట కూర్చుంటూ వెళ్ళిపోయాడు. ఈ పిల్లగాలకి ఏం చెప్పేది లేదు, చెల్లేది లేదు, రాట్లే అసలు. ఏం పేరు టీచర్? పేరు ఆ సార్ పేరు ఏంటి? వీరన్న. అసలు రాలే ఈ సంవత్సరం, ఒక రోజు కూడా రాలే. మరి నీకు మధ్యాహ్న భోజనం బియ్యం ఎవరు ఇస్తున్నారు? మధ్యాహ్నం భోజనం ఈ సారే తెచ్చి పెడుతున్నాడు. పిల్లలు వస్తే ఉండి పెడుతున్నాం. ఆయన మాత్రం రావట్లే. నీకు బిల్లులు వచ్చినాయా? లేదు. జీతం వచ్చిందా నీకు? జీతం కూడా లేదు. జీతం లేదు, బిల్లులు లేవు. సార్ మాత్రం స్కూల్ కి రావట్లే.